ఇప్పుడే అన్నారు అందరికీ ఇళ్ల పథకంలో అవినీతి జరిగింది మంగళగిరిలో గతంలో మీరు కౌన్సిలర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అది అయిపోయిన తర్వాత మీరు తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇళ్ళు కట్టారు ఆ ఇళ్లలో అవినీతి జరగలేదా అప్పుడెందుకు మీరు గాలమెత్తలేదు ఎస్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఉంది రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను ప్రతిపక్షమే ఎప్పుడు మున్సిపాలిటీలో మీరు నేను కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది నేను రెండు వేల ఐదు రెండవసారికి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు నేను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా ఉన్నా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా ఉన్నాను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇక్కడ పాలకపక్షం ఏమో టీడీపీ అప్పుడేమో నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడేమో కాంగ్రెసు పాలకపక్షం పాలకపక్షంలో ఉన్న ఉన్న రెండు వేల సంవత్సరంలోనేమో ఏమో తెలుగుదేశం నిధులు ఇవ్వలా ఒకటే ఒక మున్సిపాలిటీ పది పంతొమ్మిది మున్సి పద్దెనిమిది మున్సిపాలిటీలు ఉన్నాయి అప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఉన్నాయి ఇవాళ పదిహేడు అయినాయి పద్దెనిమిది మున్సిపాలిటీలో కూడా ఒక మున్సిపాలిటీ కాంగ్రెస్ గెలిచింది అప్పుడు రెండు వేల సంవత్సరంలో అది మంగళగిరి అది మంగళగిరి పూర్తిగా నిధులు లేని పరిస్థితి ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు అప్పుడు మున్సిపాలిటీ మాకు వచ్చిన ఆదాయంలో నుంచి మేము ఇచ్చుకొని మేము పొదుపు చేసుకొని మేము డెవలప్మెంట్ చేసుకొని జీతాలు చెల్లించి డెవలప్మెంట్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం మేము ఎక్కేటప్పుడు రెండు వేల సంవత్సరంలో అప్పటికే ఆరు నెలల నుంచి వీధి లైట్లు వెళ్ళగట్ల అంతకాలంలో ఉంది మంగళగిరి బాకీ పడి మేము వచ్చిన తర్వాత నేను నా వార్డులో ఇళ్ళలో స్ట్రీట్ లైటింగ్ లాగా బల్పులు ఒక బల్పు ఒక బజార్కి పూర్తి చీకటి ఆరు నెలలు చీకటిగా ఉంటే ఒక బొబ్బలి పిల్లల్లోంచి లాగి పెట్టి తర్వాత డబ్బులు కట్టాం మేము డబ్బులు కట్టి మేము స్ట్రీట్ లైటింగ్లు ఇప్పించాం అలాంటి పరిస్థితుల్లో నేను కౌన్సిలర్గా మొదటిసారి ఎన్నికయ్యా రెండోసారి వచ్చేటప్పటికేమో నేను తెలుగుదేశం వాళ్ళేమో అధికారంలో కాంగ్రెస్ వచ్చింది మూడోసారి వచ్చేటప్పటికేమో తెలుగుదేశం ఉంది బాడీ కూడా తెలుగుదేశం ఉంది నేనే సింగిల్ నేనే ఫ్లోర్ లీడర్ నేనే సభ్యుడిని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండోది రాజీవ్ గృహ కల్ప టైంలో అవినీతి జరగలేదా అని అంటున్నారు జరగల ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో పెట్టినప్పుడు ఏమైందంటే చాలా తక్కువగా చూ చూశారు ప్రజలు ఇక్కడ వెయ్యి రూపాయలు కట్టమంది అక్కడ అప్పుడు ఆ రోజు ఎనిమిది వేలు కట్టాలా వాటాధనం వాటాధనం ఎనిమిది వేల రూపాయలకి వెయ్యి రూపాయలు ముందు కట్టి రిజిస్టర్ చేయించుకోమంటే రాజగురుకుల పంట అపార్ట్మెంట్ కల్చర్ అనేది అపార్ట్మెంట్ అనేది కొంచెం చిన్న చూపుగా ఉండేది మనకి మంగళగిరి ప్రాంత అప్పుడు అప్పుడు అలవాటు లేదు అంట అందరూ కలిసి ఒకే చోట ఉంటారంట దొడ్లన్నీ కలిపి ఒకే చోట పెడతారంట పై రోడ్లకి నీళ్ళు మొత్తం కిందకు వస్తాయంట అంట అందరం కలిసి అక్కడ ఉండాలంట మాకెందుకంటే మాకెందుకని ఎగబడాల ఎవరు ముందుకు రాల బతిలాడి వార్డు కౌన్సిల్స్ బతిలాడి మీకు ఇస్తా మీకు నేనే నేనే తిరిగా రాజీవ్ కలుపులో పెట్టుకోండి 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 అని తిరిగితే కూడా చాలామంది మాకెందుకు ఆ ఎందుకు అపార్ట్మెంట్ మా ఇల్లు మా ఇల్లు ఎందుకు మాకు స్థలం ఇప్పిమన్నారు ఓ సెంటు స్థలం ఇప్పియా లేకపోతే సెంటున్నర డెబ్బై గజాలు గజ సెంటున్నర సెంటులు స్థలం ఇప్పాయా మాకు ఆ అపార్ట్మెంట్లు ఎక్కడో కడతా ఉంటుంది అప్పుడు చెరువు అది అప్పుడు అనే పరిస్థితుల్లో అప్పుడు ఉన్నారు ప్రజలు అవగాహన లేకుండా అట్లా ఉన్నారు అప్పుడు ఆ రాజగురుగంలో బతిలాడి బతిలాడి కడితేనే ఐదు వందల మూడు మంది కట్టారు ఆ తర్వాత కట్టడం మొదలైన తర్వాత దాని గిరాకీ పెరిగింది కానీ స్థలం లేదు గవర్నమెంట్ దిగిపోయింది ఇంకా అన్యాయ అవినీతి జరగడానికి అవకాశం ఎక్కడ ఉంది ప్రజాప్రతినిధులకే అవగాహన చేయడానికి ప్రజాప్రతినిధులకే అవగాహన లేదు వీళ్ళే బతిలాడుకోవాల్సి వచ్చింది ఏది ఆ టార్గెట్ పూర్తి చేసుకోవడానికి బతిలాడుకోవాల్సి వచ్చింది వార్డులకి వెళ్ళి రండమ్మా కట్టండి వెయ్యి రూపాయలు కట్టండి వెయ్యి రూపాయలు కట్టండి అని చెప్పేసి అప్పుడైతే విచారణ కూడా లేదు ఇది ఇల్లుందా ఇది ఇల్లు లేదా అనేది కూడా లేదు ముందు ఆ టార్గెట్ ఫిల్ అప్పోతే సాలనుకునేవాళ్ళు ప్రజాప్రతినిధులు అలాంటి పరిస్థితులు అన్యాయ అవినీతి జరగడానికి అవకాశం కావడం ఉంది ఇవాళ తెలివి మీరింది వాళ్ళ జనరేషన్ పెరిగిపోయింది ఇవాళ వాల్యుబుల్ ప్లేసులు రాజధాని ప్రాంతం రాజధాని ప్రాంతం అయింది మా వార్డులు రాజధాని ప్రాంతంలో ఉన్నాయి ఇప్పుడు అది కూడా రాజధాని ఇప్పుడు కట్టిన అందరికి పథకం కూడా రాజధాని ప్రాంతంలోనే ఉంది మాది సిఆర్డిఏ పరిధిలో ఉంది ఈ ఆరు వార్డులు కూడా మరి అక్కడ డిమాండు గజం ఎంత రేటు ఉంది ఎకరం ఎంత ఉంది అలాంటి ప్రాంతంలో డెవలప్ అవుతున్న రాజధాని ప్రాంతంలో అందరికి ఇళ్ళు కావాలనేది ఇవాళ తెలివి మీరు ఉన్నారు అందరూ ప్రజలు ఏమంటారు దాన్ని తెలుసుకున్నారు తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావటం గిరాకీ పెరగటం దాన్ని ఆసరా తీసుకుని పెరిగిన రేట్ల ప్రకారంగా ఆసరా తీసుకొని రియల్ ఎస్టేట్లు ఎంటర్ అవ్వటం ప్రజాప్రతినిధి రియల్ ఎస్టేట్లని అసలు ఇదంతా డిమాండ్ అవడానికి అవినీతి జరగడానికి కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇప్పటికే అంచనా వేసుకొని డబుల్ బెడ్రూము మొత్తం బాకీతో లోన్తో సహా పది లక్షలు అయింది అది పూర్తిగా మనం కట్టేసుకుంటే ఇరవై లక్షలకి పాతిక లక్షలకు అమ్మొచ్చు సింగిల్ బెడ్రూమ్ అయితే పన్నెండు పది పది పదమూడులమ్మలు అమ్మొచ్చని చెప్పేసి అని రియల్ ఎస్టేట్లో ఇచ్చిన లిస్టులని వార్డుల్లో బినామీలు పెట్టి లిస్టులని వీళ్ళు ఓకే చేశారు బల్కుగా కొంతమంది ఏమో తెలివిగా బల్కుగా ఒక ఇరవై పేర్లు తెలియకుండా ఒక ఇరవై పేర్లకి ఒక ఇరవై లక్షలు తీసుకొని ఆ పేర్లు యాడ్ చేయటం కొంతమంది మీడియాటర్లుకి ప్రైవేట్ వ్యక్తులు మీడియాటర్ వీళ్ళకి సంబంధం లేకుండా నేరుగా వీళ్ళకి సంబంధం లేకుండా పెట్టడం కొంతమంది ప్రజాప్రతినిధులు అయితే నేరుగానే ఎల్లున్నాయి అనుకోండి అవన్నీ రేపొద్దున మా ఇప్పుడు ప్రజ ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు వారు ప్రక్షాళన చేస్తామని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ప్రక్షాళన చేసి ఆ కనుక కాకపోతే బండారం బయటపడిద్ది ఎవరు నేను డబ్బులు తీసుకోలేదు నేను నిచ్చెళ్ళుని అని చెప్పేసి అన్నారు వాళ్ళందరూ ఎవరు ఆ లబ్ధిదారు డబ్బులు ఇచ్చిన లబ్ధిదారుడే రోడ్డెక్కుతాడో అప్పుడు తెలిసిద్ది అవినీతి జరిగిందా జరగలేదా అనేది అంటే అవినీతి జరిగిందని మీరు అంటున్నారు కొంతమంది ఏమో అవినీతి జరగలేదు ఏ విధంగా అవినీతి జరిగిందని మీరు చెప్తారు అవినీతి జరగకపోతే ఇప్పుడు రియరిఫికేషన్ చేసి ఎవరైతే మన చుట్టాలు పట్టాలు ఎవరు లేదు కానీ ఎవరైతే మన డబ్బులు తీసుకోలేదుగా ప్రతి వార్డులో అర్హులైతే ఎంతమంది అయితే ఉన్నారో ఆ అర్హుల నుంచి పదిహేడు వందల ఇరవై ఎనిమిది మందికి వార్డుకి యాభై మూడు వస్తాయి ఆ వార్డులో అర్హులుగా ఉన్న లిస్టు జాబితా వంద కావచ్చు రెండు వందలు కావచ్చు మూడు వందలు కావచ్చు దాంట్లో నుంచి యాభై మూడు మందిని లబ్ధిదారులను ఎంపిక చేయాలి ఎవరైనా చుట్టాలు పట్టాలతో సంబంధం లేకుండా నిశ్చలంగా లాటరీ పద్ధతిలో తీమన మున్సిపల్ ఆఫీస్ మొత్తం లబ్ధిదారులను మొత్తాన్ని పిలిచి వార్డులు వారిగా లాటరీ పద్ధతులు తీమండి ఎవరు తగ్గుతామండి మన వార్డులో వాళ్ళేగా ఇప్పుడు మనం డబ్బులు తీసుకోకపోతే అవినీతి చేయకపోతే మనకు భయం ఎందుకు నేనైతే ముందున్నా నేను ఓటేస్తా ఎవరికి ఇచ్చినా పర్లా లాటరీ పద్ధతులు తీయనండి నా ఇరవై తొమ్మిదో వార్డు లాటరీ పద్ధతులు తీయమానండి అంటే మీరు డబ్బులు తీసుకోలేదంటారా ఖచ్చితంగా ఉండే రాజ రాజకీయాలను చిరుమించుకుంటాను నేను గనక డబ్బులు తీసుకొని హౌసింగ్ ఫర్ ఆల్లో ఇల్లు అమ్ముకున్నాను అన్న గనక ఎవరన్నా ప్రూఫ్లతో సహా తీసుకొస్తే రాజకీయాలకే రాను అంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారా నెక్స్ట్ పోటీ చేయకుండా రాజకీయ సన్యాసమే తీసుకుంటా అసలు రాజకీయాలను పోటీ చేయను ఇక రాజకీయాలకు రాను అసలు ఇక మంగళగిరిలో మరో అతిపెద్ద అవినీతి అదే కాదు ఈ ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ని సంక్షేమ పథకాలు కానీ రుణాలు కానీ ఏ స్కీంలో అయినా సరే దేనినైనా సరే ప్రజాప్రతినిధిగా ఒక్క రూపాయి రఫీ తీసుకున్నాడు అని రుజువు చేపిస్తే తీసుకొచ్చినా కూడా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను